ఢిల్లీలో జనాలంతా ఇళ్లపై హాయిగా నిద్రపోతున్నారు. ఇంతలో పెద్దగా కేకలు. చీకట్లో ఏదో వింత ఆకారం దాడి చేసి మాయమైపోయింది. దానివల్ల ఇద్దరు మరణించారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఇంతకు ఏమిటి ఆకారం? అది దేశ రాజధానిలోని ముల్లా కాలనీ. వేసవికాలం కావడంతో ప్రజలు ఎప్పటిలాగానే మిద్దెలపై పడుకున్నారు. అంతా గాఢ నిద్రలో ఉండగా ఏవో అరుపులు వినిపించాయి. కళ్ళు తెరిచి చూస్తే అదొక వింత ఆకారం. సగం కోతిలా సగం మనిషిలా ఉన్న ఆకారాన్ని చూసి ప్రజలు బెంబేలెత్తారు. ఆ ఆకారం రెప్పపాటు వ్యవధిలో వారిపై దాడి చేసి మాయమైంది. అది అంత వేగంగా కదలడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఢిల్లీ మొత్తం పాకింది. 2వ రోజు కూడా మళ్ళీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అదే ఆకారం మరో చోట ప్రత్యక్షమైంది. ప్రజలు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు, కానీ చిక్కలేదు. దానిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కోతులు లేదా కొండముచ్చులు దాడి చేస్తున్నాయని భావించారు. అయితే ప్రజలు పోలీసుల వాదనను ఖండించారు. అవి కోతి కొండముచ్చు కాదని, చూసేందుకు మనిషిలాగానే ఉందని తెలిపారు. అంతేకాదు దాని తలకు హెల్మెట్ కూడా ఉందని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత మరిన్ని చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. మంకీ మ్యాన్, కాలాబందర్ పేర్లు. ఆ ఆకారం దెబ్బకు ఢిల్లీ ప్రజలకు నిద్ర కరువైంది. 3 రోజుల వ్యవధిలోనే ఈ వార్త దావనంలా వ్యాపించింది. ఇండియా మొత్తం వైరల్గా మారింది. వార్తాపత్రికలు టీవీ ఛానళ్ళ వల్ల ఆకారం గురించి మరింత ప్రచారం జరిగింది. దీంతో ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానాలో కూడా పోలీసులు అప్రమత్తం అయ్యారు. పెద్ద పెద్ద టార్చ్ లైట్స్తో కాపలా కాశారు. అనుమానాస్పదంగా ఏం కనిపించినా సరే అప్రమత్తం అయ్యేవారు. 5 రోజుల వ్యవధిలో సుమారు 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. ఆ ఆకారం చూసేందుకు కోతి మనిషి తరహాలోనే ఉండడంతో ప్రజలంతా దాన్ని కాలాబందర్, నల్ల కోతి, మంకీ మ్యాన్, కోతి మనిషి అని పిలవడం మొదలుపెట్టారు. 2001 మే నెలలో భయాందోళనకు గురి చేసిన ఈ మంకీ మ్యాన్ వల్ల 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల గురించి తెలుసుకునే ముందు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారో చూద్దాం. కనికా హసీజా అనే యువతి స్పందిస్తూ, ఆ సమయంలో నేను 4వ తరగతి చదువుతున్నా. ఢిల్లీలో ఎప్పుడు కరెంటు పోతూ ఉండేది. జీటీవీ నగర్లోని మా ఇంట్లో వాళ్ళమంతా టెర్రస్ మీద పడుకున్నాం. ఇంతలో కొందరు కాలాబందర్ కాలాబందర్ పారిపోండి అని కేకలు పెట్టారు. దీంతో మేము భయపడిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయాం. జనాలంతా చీకట్లో ఏదో వెతకడం కనిపించింది. ఉదయమంతా దాని గురించే చర్చ. మా ఫ్రెండ్ ప్రతీక్ తండ్రి మాట్లాడుతూ, ఆ రాత్రి ఎవరు మంకీ మ్యాన్ని చూడలేదని, చీకట్లో ఎవరినో చూసి మంకీ మ్యాన్ అని అరిచారని తెలపడంతో అంతా నవ్వుకున్నామని తెలిపారు. అయితే ఓ వ్యక్తి మాత్రం మంకీ మ్యాన్ని చూశానని, దాన్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించానని చెప్పడం గమనార్హం. అతడేం చెప్పాడో చూద్దాం. సర్బానో, ఆమె భర్త మహమ్మద్ ఇఫ్తాక్ మాట్లాడుతూ, మంకీ మ్యాన్పై దుప్పటి వేసి పట్టుకోవాలని ప్రయత్నించాం, కానీ అది చాలా వేగంగా కదిలింది. రెప్పపాటు వ్యవధిలోనే అది చీకట్లోకి జారుకుంది. హో 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 అని అరుచుకుంటూ వెళ్ళిపోయిందని తెలిపారు. అయితే నోయిడా సెక్టార్ 9లోని ఓ మురికివాడలో నివసిస్తున్న రిక్షా కార్మికుడు నిమ్మయ్యదాస్ భార్య రేఖాదాస్ చెప్పిన మాటలు విని ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు. అది తమ ఇంట్లోకి ప్రవేశించిందని, తన చేతిని కరవడమే కాకుండా తన భర్త పళ్ళను పీకెళ్ళిందని తెలిపింది. గోడకి ఉన్న కన్నంలోకి దూరి పారిపోయిందని చెప్పింది. ఈ సందర్భంగా తన సడ్డుకుడి వేళ్లపై ఏర్పడిన గాయాలను చూపించింది. దీంతో పోలీసులకు ఈ ఘటన పెద్ద మిస్టరీగా మారింది. మంకీ మ్యాన్ ఆకారంపై ఆమె చెప్పిన వివరాలు కూడా చాలా చిత్రంగా అనిపించాయి. మంకీ మ్యాన్ చాలా భయానకంగా ఉందని, దాని రూపం కోతిలా కళ్ళు పిల్లిలా ఉన్నాయని రేఖ తెలిపింది. అయితే అది ఒక్క అడుగు వ్యాసం ఉన్న రంధ్రం నుంచి దూరి పారిపోవడం చిత్రం అనిపించింది. ఎందుకంటే గతంలో మంకీ మ్యాన్ను చూసిన వ్యక్తులు అది హెల్మెట్ పెట్టుకొని ఉందని చెప్పారు. నలుపు రంగులో సుమారు 8 అడుగుల ఎత్తులో ఉందని కొందరు, సుమారు 5 అడుగులు ఉందని మరికొందరు చెప్పారు. దాని ఛాతి వద్ద 2 బటన్స్ ఉన్నాయన్నారు. పొడవైన తోక, కండలు తిరిగిన భుజాలు ఉన్నాయని తెలిపారు. వీటి ఆధారంగా పోలీసులు వివిధ రకాల స్కెచ్లు రూపొందించారు. మంకీ మ్యాన్ భయం 2 ప్రాణాలను తీసింది. మంకీ మ్యాన్ వల్ల ఎవరికి ప్రాణహాని కలగలేదు. మే 14వ తేదీన నోయిడా సెక్టార్ 58లో నివసిస్తున్న రమణ్ కుమార్ అనే వ్యక్తి మేడపై నుంచి దూకి చనిపోయాడు. టెర్రస్పై పడుకున్న అతడు కాలాబందర్ వస్తుందనే అరుపులు విని హడలిపోయాడు. ఆ కంగారులో పైనుంచి కిందికి దూకేశాడు. ఆ తర్వాత రోజుల్లో ముల్లా కాలనీలో సుమన్ అనే గర్భిణి చనిపోయింది. కాలాబందర్ వస్తుంది అనే అరుపులు విని ఆమె మెట్ల కిందకు వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా
మెట్లకు ఆమె తల బలంగా తలిగింది. దీంతో ఆమె చనిపోయింది. మంకీ మ్యాన్ మమ్మల్ని గాయపరిచాడంటూ పోలీసులను ఆశ్రయించిన వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా అవన్నీ కింద పడటం లేదా ఏవైనా వస్తువులు గీరుకోవడం వల్ల కలిగిన గాయాలని, జంతువుల దాడి వల్ల ఏర్పడిన గాయాలు కాదని తెలిపారు. అలాగే రిక్షా కార్మికుడి భార్య రేఖ చెప్పిన వివరాలు కూడా ఫేక్గానే అనిపించాయి. ఆమెను అతడి భర్తే కలిసి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. అయితే భర్త నోట్లోని దంతాలు ఎక్కడ పడ్డాయనేది మాత్రం కనుగొనలేకపోయారు. మంకీ మ్యాన్ భయం ప్రజలను కొన్నాళ్ళుగా వెంబడించింది. ఆ తర్వాత కాలక్రమేణా భయం తొలగిపోయింది. సుమారు 2-3 వారాలు మంకీ మ్యాన్ గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాని ఆచూకీ లభించలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రజలు మంకీ మ్యాన్ పేరు వాడుకొని ఏవో కథలు అల్లుతున్నారనే అనుమానాలు నెలకొన్నాయి. అలాగే కొందరు మంకీ మ్యాన్ పేరుతో ప్రాంక్ చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని భావించి ప్రభుత్వం పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు రాత్రి వేళల్లో పహారా కాస్తూ గట్టిగా నిఘా పెట్టారు. అప్పట్లో సీసీటీవీ కెమెరాల వినియోగం కూడా అంతంత మాత్రమే కావడంతో ఆ మంకీ మ్యాన్ నిజమా ఫేకా అని తెలుసుకోలేకపోయారు. మంకీ మ్యాన్ ఘటన చోటు చేసుకొని సుమారు 2 దశాబ్దాలు కావస్తుంది. ఈ ఘటనపై అభిషేక్ బచ్చన్ హీరోగా ఢిల్లీ 6 సినిమా కూడా విడుదలైంది. ఏది ఏమైనా ఢిల్లీ ప్రజలు ఇప్పటికీ మంకీ మ్యాన్ పేరెత్తితే హడలిపోతారు.